చిల్లర సమస్య సామాన్యుల జీవితాన్ని వేధిస్తోంది. అసలే పెద్ద నోట్లు రద్దు కావడంతో డబ్బులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్న రైతులను చిల్లర సమస్య మరింతగా వేధిస్తోంది. దీంతో వికారాబాద్ రైతు బజార్లో కొనుగోలుదారులు లేక వెలవెలబోతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. చిల్లర కష్టాలు పెద్ద నగరాలనే కాదు గ్రామీణ ప్రాంతాలను కూడా ఇబ్బంది పాలు చేస్తున్నాయి. మనం ప్రస్తుతం వికారాబాద్ రైతు బజార్లో చూస్తున్నాం. ఇక్కడ సండే వచ్చిందంటే చాలు, చాలా కిటకిటలాడుతుంది. నెల రోజులకు సంబంధించినటువంటి వారం రోజుల పాటు సరిపడ సరుకులను ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తారు. ఎందుకంటే ఎక్కువ వికారాబాద్ పట్టణంలో ఉద్యోగస్తులు తక్కువ శాతం బిజినెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉద్యోగస్తులు త్వరగా తమ విధులకు వెళ్ళడం కోసం వారం రోజులకు సరిపడ సరుకులన్నీ కూడా ఈరోజు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. కానీ చిల్లర కష్టాలు పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యాపారాలు మొత్తం దెబ్బతినడం జరిగింది. ఎట్లా ఉందమ్మా? పిల్లలను కూడా చదివేయలేక అవసరం తెలుసు. ఈ నోట్లు ఇట్లా అయ్యడం వలన పిల్లలను కూడా చదివిస్తలేము. ఆడ నోట్లు పైసలు అసలు ఇగో గింతమంత మాలు తెచ్చుకుంటే 3 రోజులు అమ్ముతున్నాం. దీన్ని 3 రోజులు అవే 1,500 నోట్లు 2,000 నోట్లు తీసుకోవాల్సి ఏం చేయాలి? 2,000 నోట్లు చిల్లర ఎవరు ఇస్తారు చెప్పు? ఈ 3 రూపాయల కొత్తమీరకు మరి ఈ మాల్కు పట్టుకొని ఏం చేసుకున్నారా? మేము పిల్లల్ని స్కూల్కి చేయక ఆడ వాడేస్తున్నాం ఇంట్లో. మరి ఏం చేద్దాం? అంటే పిల్లల్ని ఎందుకు స్కూల్ పంపిస్తున్నారు? 2,000 నోట్లు వస్తే ఏం చేయాలి? దంద నడవక దంద నడవనందుకు 2,000 నోట్లు ఇచ్చినందుకు మరి అవి కూడా చెల్లాయంటున్నారు. మళ్ళీ 2వది ఎందుకు? ఏమో ఎందుకు చెల్తలేమో, మళ్ళీ అవి చెల్లవంటే మళ్ళీ అవి ఎవరు తనుకొని చిల్లరియరు. ఇక ఒరే 5 రూపాయలు కొత్తిమీర పుదీనా కలమా ఉండే 3 కలిసి 5 రూపాయలు ఇవ్వమంటారు. అవి 1,000 రూపాయలు తీసుకొని వస్తారు. ఏం చేద్దాం దాన్ని? అంటే మొత్తం మీరు ఎంత అమ్ముతారు ఒక రోజుకు? ఒక్క రోజుకు ఇప్పుడు మొత్తం దందలు బంద్ అయ్యి 2,000 నోట్లు లేచిన సంది 100 రూపాయలు అమ్ముతున్నాయి. 100 మరి 100 కష్టం అవుతుంది. కష్టమా? ఇంటి కిరాయి కూడా అయిపోయింది. అడ ఏం చేయాలి? కష్టమేదే కాదు, అన్ని ఇబ్బంది అయిపోయినాయి. బ్యాంకులలో పైసలు ఇవ్వట్లేదు. బ్యాంకులు మేము బ్యాంకులు వేస్తాం, బ్యాంకులు వేసినట్టున్నాము. ఇంతకు ముందు వేసినాము, ఇవి అమ్మిన సంది ఏం లేదు. ఇవి లేచిన సంది బ్యాంకులు బంద్ అయినాయి, అన్ని బంద్ అయినాయి. ఇక పేమీ సొమ్ములు కూడా అమ్ముకున్నాం. ఇంకేమింది? ఎట్లా ఉంది బిజినెస్? ఎట్లా ఉంది పెద్దగా? 10 రూపాయలు అమ్ముతున్నా సార్. 10 రూపాయలకు అమ్ముతున్నా. అమ్ముడు పోతుందా? మరి జనం వస్తురా? వస్తున్నాం సార్. చిల్లర 2,000కు చిల్లర ఇస్తున్నావా? అంటే మా 100 100 ఇస్తున్నారు అనుకో, ఈ 2,000 ఇస్తలేరు. 2,000 దొరుకుతలేవు. బ్యాంకులలో పైసలు దొరుకుతున్నాయా? బ్యాంకులలో ఏమైనా అని ఇస్తున్నారు, ఇస్తున్నారు కానీ అదే 2,000 ఇస్తున్నారు. అట్లనే తిప్పలవుతున్నా సార్. మీ సరుకు కొనాలంటే కష్టం కదా. ఇక అందరికీ తిప్పలే అవుతున్నది. ఎట్లాంటి తిప్పలు అవుతుంది? ఇదే 2,000 లోటు వచ్చిన దానికి. 2,000 లోటు వచ్చిన దానికి తిప్పలు అయ్యి. మీ వ్యాపారం ఎట్లా నడుస్తుంది మరి? ఇక గట్లనే డిమ్ము. ఇది 20 రూపాయల కిలో అమ్మాడు సార్. ఈ పైసలు ఇట్లా అయిన దానికే 10 రూపాయల కిలో వేస్తున్నాం. నువ్వు రైతువే కదా? మరి నీకు అక్కడ ఈ పంటకు పొలానికి కొట్టాలన్న మందులు అవి ఇవి ఇస్తున్నారా? అందుబాటులో ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎవరు ఇస్తారు? పైసలు పెడితేనే ఇస్తారు సార్. ఇక పైసలు అంటే నగదు ఇస్తేనే ఇస్తారు. మరి దొరుకుతున్నాయా పైసలు? ఇక దొరుకుతాయి అంటే ఎవరితోనైనా దేవాలో సార్, నీ అసలు సార్ దగ్గర ఏదో బదలో సదలో మిత్యో ఎట్లనో తీసుకొచ్చి వేయాలి. ఏకపోతే పంట పండదు కదా సార్. మీరు చెప్ప, మీరు రైతే కదా, ఎట్లా ఉంది అక్కడ? మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడేమో మేము చేయలేక పండిస్తా ఉన్నాం. ఇప్పుడైతే వంకాయలు ఇవ్వడం అంత వాడతాను లేరు. 5 రూపాయలు ఇట్లా అంటారు. రేటు ఓకే, రేటు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అనుకుంటున్నారు? పైసలు లేకనా ఎట్లా? పైసలు లేకన్నా మరి ఎట్లా? పైసలు లేకనే ఇట్లా ఎంట ముందే. మరి దానికి కావాల్సిన మందులు కొట్టడానికి అవన్నీ ఉద్దరిస్తాం. మరి వాళ్ళ కట్టేటప్పుడు బ్యాంకులో కట్టాలి. మరి ఇప్పుడు వెళ్తాయా అవి? మీకు రేట్ కడతాం. మా ఇండకెళ్ళి కడితే ఎప్పుడు ఇప్పికర్లేదు. మరి ఎట్లా అవి తర్వాత ఇప్పుడు మక్కలు అవి అమ్మి కట్టాలి. ప్రాబ్లం అయితే విపరీతంగా ఉందండి. అసలైన వాడికి ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ వాళ్ళకి దొరకట్లేదు. అసలైన వాడు ఎవడు మనకు క్యూలో నిలబడలేదు. మిడిల్ క్లాస్ వందరు నిలబడుతున్నారు. వాళ్ళ టైం వేస్ట్. వాళ్ళకు తినడానికి తిండి లేదు, ఫుడ్ లేదు. ఆ 2,000 నోట్లు ఇచ్చి తీసుకొని తర్వాత మనం బయటకు వస్తే మళ్ళీ దానికి చేంజ్ ఇవ్వడు. ఇక్కడ గ్రామీణ ప్రాంతం కదా, ఇక్కడ బ్యాంకులలో కూడా అట్లాంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితి జరుగుతుంది ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో. ఎక్కడైనా అదే పరిస్థితి. మీరు ట్రై చేశారా లైన్లో? నిలబడి 3.5 అవర్స్ నిలబడ్డాను. ఎంత ఇచ్చారు సార్? 2,000 నోట్లు ఇచ్చారు. మరి నెల ఖర్చులకు సరిపోతాయా? సరిపోతాయండి. అది బయట వచ్చినా మళ్ళీ చేంజ్ దొరకట్లేదు. అది ప్రాబ్లం విపరీతం. అది ఈ నోట్ల వలన దేని వలన మా అస్సలు గిరాకు అస్సలు లేదు. పొద్దంతా కొడితే ఏమన్నా 20 ఐటమ్ పెట్టుకుంటే 2,000 గిరాకు అయితే ఎక్కువైపోతుంది. అంటే నువ్వు రైతు కదా, నీకు పొలం కావాల్సిన సరుకులన్నీ ఇస్తున్నారు, మరి పైసలు ఇవ్వకపోతే ఏం?
అంటే మందులు కొట్టాలి అవి కొట్టాలి ఎవరు ఇస్తున్నారు సార్? అన్ని షార్టేజ్ ఉన్నాయి సార్, మొత్తం షార్టేజ్ ఉన్నాయి. ఎట్లా ఇబ్బంది? ఎట్లా ఇబ్బంది? చాలా గిరాకీ ఏం లేదు. అప్పుడు 1000 రూపాయలు గిరాకీ అయితే ఇప్పుడు 200-300 గిరాకీ. దీనివల్ల నష్టపోతున్నాం అని చెప్తున్నారు. 20-30% వ్యాపారం రావడం వల్ల అప్పులు తీసుకొచ్చి తమ వ్యాపారాన్ని పూర్తి చేయాల్సి వస్తుందనేది రైతుల వాదన. మరి ఇప్పటికైనా చిల్లర అందుబాటులో ఉంచితే బాగుంటుంది అనేది ఇక్కడ రైతులు వేడుకుంటున్నారు. అలాగే కస్టమర్స్ కూడా ఏదైతే మార్కెట్కి వచ్చి కొనుగోలు చేస్తున్న వాళ్ళందరూ కూడా తమకి సరిపడా చిల్లర ఇస్తే బాగుంటుంది, ఈ కష్టాల నుంచి బయటపడాలని ప్రతి వాళ్ళు కూడా అదే ఒకే అంశాన్ని, మాకు చిల్లర కావాలి, 2000 నోట్లు మాత్రం కాకుండా చిల్లర ఇచ్చేలాగా ప్రయత్నం చేయమని వేడుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రభాకర్ తో అరుణ్ కుమార్.